హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా 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 బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది నేను షార్ట్ లాగా పెట్టాను, బట్ చాలామంది చూడలేదని అనుకుంటున్నా, అందుకే దీంట్లో కూడా యాడ్ చేశాను. వ్లాగ్ చాలా బాగుంటుంది. సో మా వారికి నేను ఇచ్చిన సర్ప్రైజ్ మీకు కూడా నచ్చుతుంది. సో చూడండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వెనకమాల సీరియల్ వస్తుంది. సీరియల్ లవర్నండి, నేను చూస్తూ ఉంటా అన్నమాట. కృష్ణ, ముకుంద, మురారి, సంథింగ్ మనకి మా టీవీలో వస్తూ ఉంటాయి కదా, ఆ సీరియల్స్ ఇవన్నీ కూడాను. ఇంకా నా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారండి, ఇంకా వాళ్ళ చుట్టూ నేను తిరుగుతూ ఉంటానన్నమాట. ఇంకా అట్లా అట్లా మా ఇంట్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు టైము ఎంత అయిపోతుందో కూడా తెలియదండి. అలా అని చెప్పి ఫుల్గా బిజీ ఉంటామని కాదు, పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటా అన్నమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. సో తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి. ఈ మధ్య నేను ఫుడ్ అది బాగా తగ్గించాను కదా, స్నాక్స్ అవి తినడం కూడా చాలా తగ్గించాను. సో అందుకు లేదు, ససేమిరా చక్కగా మంచిగా పుష్టిగా తినాలి అని డిసైడ్ అయ్యాను కదా, ఎక్సర్సైజ్ అది కూడా చేస్తున్నాను. మరీ అంత పుష్టిగా కాదండి, లిమిట్గా అన్నీ తినాలని డిసైడ్ అయ్యాను అనమాట. మరి ఇంతకుముందు ఏంటి అంటే హెవీగా రైస్ తినేసేదాన్ని, బాగా రైస్ తినేదాన్ని. సో ఎప్పుడైనా కానీ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే రైస్ని తగ్గించాలండి బాగా. ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ తినొచ్చు, బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు, హెల్త్కి కూడా చాలా మంచిది. మరీ ఎక్కువ తీసుకోకూడదు, మొద్దు బరుపు అయితే పొట్టు వచ్చేస్తాయి అన్నమాట స్వీట్ కార్న్ ఎక్కువ తీసుకుంటే. సో ఇవి వచ్చేసి 100 రూపాయలకి ఒక 8 కండలు అలా ఇచ్చిందనమాట, ఇక్కడికే వస్తూ ఉంటాయి. అవి తీసుకొని ఈరోజు మా వారు నేను కలిసి ఒలుచుకున్నామండి, బాగా హెల్ప్ చేశారనమాట. అస్సలు 100 కండలు నేను ఒక్కదాన్ని ఒలవాలంటే బాగా కష్టమయ్యేది, బట్ ఆయన ఒలిచారు. ఒలిచిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది అనమాట ఉడకబెట్టడం. ఒలవకముందు కూడా ఈజీనే, బట్ నేనైతే కుక్కర్లో వేసి ఉడకబెట్టేదాన్ని. కుక్కర్ అయితే అవసరం లేదండి మనకి ఒలుచుకున్న తర్వాత. కుక్కర్లో కాకపోయి నార్మల్గా అయినా కూడా ఉడకబెట్టుకోవచ్చు, బట్ కుక్కర్లో వేసేస్తే మంచిగా ఉడుకుతాయని చెప్పి కుక్కర్లోనే వేసేవాళ్ళం. కానీ ఈ విధంగా పప్పులు తీసి అవి మనం డీప్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కానీ మనకు అవి పాడవ్వండి, చాలా బాగుంటాయన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి పెప్పర్ వేసానండి, ఉప్పు, కారం, ఘీ వేస్తున్నాను. సో యాజ్ యూజువల్ మా ఇంట్లో ఘీ ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అట్లానే ఇప్పుడు కూడా ఘీ ఎక్కువగానే వాడుతున్నాను. చూసారు కదా, మా ఇంట్లోంచి తెచ్చిన ఘీ గిన్నెలన్నీ కూడా మా ఇక్కడే ఉంటాయండి, మా పుట్టినటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి. సో ఫైనల్గా దీంట్లో ఇక్కడ లెమన్ పిండేస్తున్నాను, అంతే అండి, అయిపోయింది. మనకి బయట థియేటర్స్లో, షాపింగ్ మాల్స్లో అమ్ముతూ ఉంటారు, 40 రూపీస్ తీసుకుంటారండి చిన్న కప్పు. టీ తాగుతాం కదా, ఆ టీ తాగే కప్పు 40 రూపీస్. అదే ఇక్కడ నేను చేసినవి అయితే ఎన్ని దాదాపు ఒక 500 రూపీస్ వస్తాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా 10 కప్పులు పైన అవుతాయండి. 40 రూపీస్ వేసుకుంటే 400, 50 రూపీస్ వేసుకుంటే 500. సో అదన్నమాట విషయం, అలాగే డబ్బులు సంపాదించుకోవచ్చండి తెలివితేటలుంటే. సో ఇంకిక్కడ నేను బట్టలు తీస్తున్నాను, నా కూతురు కూడా తీయడానికి ట్రై చేస్తుంది చూడండి. యోమిక ఏంటి, కాఫీ కప్పు దొరికింది అనుకోండి, కాఫీలో కాఫీ వాళ్ళ నాన్న తాగుతారు కదా, ఆ కప్పు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తుంది. సో అలా చేస్తూ ఉంటుంది అన్నమాట యోమిక పాప. చిన్నపిల్లలు ఉంటే అతో సరదాగా ఉంటుందండి ఆ ఇల్లు, ఫుల్ గొడవ చేస్తూ ఉంటారు. గగన్ ఉంటే మాత్రం నిద్ర రాదండి, ఆకలి కూడా వేయదన్నమాట యోమికకి. సో అట్లా ఉంటుంది. ఇంక ఇట్లా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ దగ్గర నుంచి మేము బయలుదేరాం, ఎక్కడికి వెళ్తున్నామని కూడా చెప్పలేదన్నమాట మా వారికి. ఇంకట్లా పిల్లలిద్దరిని కూడా మా అత్తే వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తున్నాం, పిల్లలు లేరు మా దగ్గర. సో మేమే
అక్కడ వదిలిపెట్టేసి వచ్చామన్నమాట. ఇంకా అట్లా ప్రశాంతంగా బయలుదేరి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే పిల్లల్ని తీసుకెళ్ళొచ్చండి, కానీ ఏంటంటే ఫుల్గా గొడవ చేసేస్తారనమాట. అటు ఇటు వెళ్ళడం ఎందుకు, మనం బయటికి వెళ్ళిన పని ప్రశాంతంగా చూసుకొని రావాలి. సో ఇది నా డ్రెస్, ఇది మీరు చూసే ఉంటారండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను, క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది, ప్రైస్ రీజనబుల్గా ఉంటాయి కదా మనకి మీషోలో. సో అంటే ఇది ఎలా ఉంటుందంటే క్రేప్ అన్నమాట డ్రెస్, మోడర్న్గా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఈ విధంగా బయటికి ట్రెడిషనల్గా అయితే పనికిరాదన్నమాట, జస్ట్ నార్మల్గా అయితే బాగానే పనికి వస్తుంది, వేసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చి శీలనగర్ అండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నంతా కూడా శీలనగర్. మనకి ఇక్కడంతా కూడా బాగా అపార్ట్మెంట్లు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి. సో మేము ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పానన్నమాట. మా వారిని నేను చాలా రోజుల నుంచి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అండి సెలూన్కి. ఏమైందంటే అసలుకి ఆయనకి ఆపరేషను, నెక్స్ట్ ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన గురించి ఆయన కేర్ చేసుకోవడం అసలు మర్చిపోయారండి. ముందును కూడా ఆయన గురించి ఆయన సో అలా కేర్ చేసుకోవడం మర్చిపోయేసరికి నేను కేర్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాం కదా, ఆయన కూడా కొంచెం కార్ తీస్తున్నారు, నడుస్తున్నారు, సో అట్లా మాకు కొంచెం పర్లేదు. అట్లా మేము సెలూన్కి అయితే వచ్చేసామండి, సెలూన్ ఇదిగోండి. సో మెయిన్లీ ఇప్పుడు ఆయనకి నేను చేయించాలనుకుంది ఏంటి అంటే పెడిక్యూర్ అండి. కాళ్ళ గురించి బాగా అంటే నేను చెయ్యొచ్చు, ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి నేను చేశాను. నేను చేస్తే ఏంటంటే కిందన పగుళ్ళు అవి కరెక్ట్గా పోవట్లేదు అన్నమాట. అదే మనం సెలూన్కి వచ్చామనుకోండి మంచిగా నీట్గా వాళ్ళు క్లియర్గా చేస్తారు, సో కిందన పగుళ్ళు అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆ ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాను. ఆయనకి ఇష్టం లేదండి, ఇష్టం ఉండదన్నమాట, సో చెప్పబెట్టుకొని తీసుకొచ్చాను. ఎక్కడికి వెళ్తున్నామని మా అత్తయ్య కూడా చెప్పలేదన్నమాట మేము. సో ఇంకా అలాగా వెళ్ళి వచ్చినాక అప్పుడు చెప్పాము. సో ఆయనకి హ్యాపీ అనిపించిందండి. కాళ్ళు నిజంగా అంటే ఆపరేషను, యాక్సిడెంటు ఇవన్నీ అయిన తర్వాత వంగడానికి అవ్వదండి, ఎవరికి వాళ్ళు రుద్దుకోవడానికి అవ్వదు. నేను రుద్దినా కానీ అంత నీట్గా కిందన పగులైపోయాయి కాదు. సో దాంట్లో బాగా పగుళ్ళు పడితే బాగా డస్ట్ వెళ్ళిపోతుందండి. సో అలా డస్ట్ వెళ్ళిపోతే కాళ్ళు ఏంటి అంటే చూడటానికి బాగుండవు అన్నమాట. అది కాక ఆపరేషన్ చేయించుకున్నారు కదా, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కాలికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల అక్కడ అంతా బ్లాక్ అయిపోయిందండి బాగా. సో నాకేంటి అంటే ఎక్కడ చూసినా కానీ నీట్గా ఉండాలి. అంటే జెంట్స్ ఏంటి అంటే నలుగురిలోకి వెళ్తూ ఉంటారు కదండి, మనల్ని చాలామంది గమనిస్తూ ఉంటారండి, ఎవరు చూడట్లేదు అనుకుంటాం, బట్ చాలామంది గమనిస్తూ ఉంటారు. సో అందుకు మన లుక్ వైజ్ బాగుండాలి, ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. ఆయనకు మనకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది బాగుండాలండి. నేను ఎక్కువ వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తాను, కంఫర్టబుల్గా ఉండాలి. సో అలాగా ఎప్పుడూ చేపించుకోలేదండి ఆయన, ఇది ఫస్ట్ టైం. సో అయిపోయింది, మీ కాళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇంతకు ముందు కాళ్ళు ఎలా ఉండేయంటే మేము చేయించుకున్న తర్వాత జస్ట్ ఐస్ క్రీమ్, నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అని, నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం. నాకు చాలా 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 ఇష్టం అన్నమాట చాక్లెట్ ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ అండి, సూపర్ ఉంటుంది. ఇంకా మా వారు ఫుల్గా చేంజ్ అవుతారు, అది మీకు నేను మళ్ళీ వీడియోలో షేర్ చేస్తాను, ఫుల్గా అండి. సో ఫైనల్లీ కాలు చూస్తే బిఫోర్ ఎలా ఉండాయంటే, అంటే కాలు గురించి పట్టించుకోకపోవడం వల్ల సో కిందనంతా పగులు పగులుగా ఉన్నాయండి. సో ఇప్పుడు ఆ పగులన్నీ పోయే చూసారా, చాలా బాగా చేశాడు అబ్బాయి అయితే, వాళ్ళు హిందీ మాట్లాడతాడు బట్ ఫుల్ ప్రొఫెషనల్ అండి, చాలా 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 బాగా చేశారు. నేనైతే జస్ట్ ఐబ్రోస్ మాత్రమే కానీ, ఆయనైతే పెడిక్యూరు 500 రూపీస్ తీసుకున్నారు, వర్త్ బుల్ అండి. కాళ్ళకి మురికి లేని వాళ్ళు చేయించుకోవడం వేస్ట్, కాళ్ళకి మురికున్న వాళ్ళు చేయించుకోవడమే బెస్ట్ అన్నమాట.
నెక్స్ట్ కాళ్ళకి పగుళ్ళు ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవడం మంచిది. పెడిక్యూర్ సూపర్గా మురికి మొత్తం వదులుతుంది. సో ఇదిగోండి చాక్లెట్ విత్ బ్రౌనీ, సూపర్ 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 ఉంటుంది. నేను ఇది షార్ట్లో కూడా షేర్ చేశాను. తప్పకుండా మీరు ఎవరైనా ఈ ఐస్ క్రీమ్ కనుక ఇప్పటివరకు తినకుండా ఉంటే తినండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. కిందన బ్రెడ్ వచ్చేసి, బ్రెడ్ కాదు కిందన బ్రౌనీ వచ్చేసి వేడిగా ఉంటుంది, చాక్లెట్ వచ్చేసి చల్లగా ఉంటుందన్నమాట. టేస్ట్ మాత్రం అల్టిమేట్, అద్దిరిపోతుంది. సో మా వారైతే హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఆయనకి కూడా చాలా బాగుంది అనమాట, లైట్గా ఉంది ఫీలింగ్, సర్ప్రైజ్ అయిపోయారు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే కదండి, మన ఇంట్లో వాళ్ళని కదా మనం హ్యాపీగా ఉంచుకునేది. బాయ్ బాయ్.